ప్రస్తుతం మనం ఈ యొక్క పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వన్నుపూడి అలాగే పోతులూరు అలాగే మరొక కొడవెల్లి గ్రామాలుగా అంటే మధ్యన ఈ యొక్క మొత్తం అన్నీ కూడా పంట పొలాలు అలాగే దానికి సంబంధించిన మనం చూసిన సరిగుడు తోటలు ఇవన్నీ కూడా ఉండే ప్రదేశం. అలాగే పక్కన ఉన్నటువంటి ఒక కొండ ఓదరకొండ అనేది కొండ కూడా ఉంది. ఆ యొక్క కొండ ప్రాంతంలోనే ప్రధానంగా నక్కిందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మనం చూస్తున్న ప్రదేశం ఏదైతుందో ఈ యొక్క ప్రదేశంలోనే మొత్తం ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నుంచి ఆపరేషన్ అనేది మొదలు పెడుతున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది. ఈ పక్కనే కొన్ని ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 6 కిలోమీటర్ల దూరంలో పులి ఇక్కడే దాగి ఉందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ యొక్క ప్రాంతంలోనే మొత్తం ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇప్పటికే మొత్తం అందరూ కూడా ఇక్కడే చేరుకున్న పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా మొత్తం ఆపరేషన్ అనేది మొదలు పెడుతుంది. ఈ సరిగుడు తోటలు చూస్తున్న సరిగుడు తోటలు ఏదైతే ఉన్నాయి ఈ యొక్క తోటలోనే రాత్రులు సరిగ్గా సమయం చీకటి పడితే ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతూ ఈ పక్కన ఈ సరిగుడు తోట పక్కనే ఒక పంపు షెడ్ అంటే ఈ యొక్క సంబంధించినటువంటి కొడవల గ్రామం ఏదో ఉందో దానికి సంబంధించిన పంపు షెడ్ ఆ వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండడంతో ఇక్కడికే ఈ యొక్క పులి వస్తుందని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. ఈ యొక్క ఆపరేషన్ అనేది ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే వైజాగ్ నుంచి కూడా బృందాలు కూడా వచ్చి రావడం జరిగింది. వైజాగ్ నుంచి మనం చూస్తున్నాం వన్యప్రాణికి సంబంధించినటువంటి రక్షణ వాహనాలు కూడా మనం చూస్తున్నాం. ఇదే కొద్దిసేపటి క్రితం వాహనం ఈ యొక్క సంఘటన స్థలం ఏదైతుందో ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్న పరిస్థితి ప్రధానంగా నెలకొని చూస్తున్నాం. ఈ వాహనంలో ఈ యొక్క బోన్లు కూడా తీసుకొచ్చాం. ఇవే బోన్లు ఈ యొక్క సాయంత్రానికల్లా ఈ బోన్లన్నీ ఏర్పాటు చేసేందుకైతే మన ఫారెస్ట్ అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ యొక్క ఇప్పుడు నిన్న మన గత 3 రోజుల నుంచి ఈ యొక్క పులి జాడ ఏ విధంగా వెళ్తుంది, అక్కడ నీటి సౌకర్యం ఎటువైపు ఉంది, మొత్తం దాని అడుగు జాడలన్నీ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం దాన్ని కనిపెట్టే పనిలో ప్రధానంగా ఉన్నారు. మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రదేశంలోనే ఈ బోన్లే మరి కొద్దిసేపట్లో ఒక సాయంత్రానికల్లా ఏర్పాటు చేసి ఇందులో ఏదో వేరే ఒక జంతువుని ఏదో పెట్టి ఈ యొక్క పులిని పట్టుకునేందుకైతే మొత్తం వాళ్ళగా రంగం సిద్ధం చేస్తారు. చూస్తున్నాం ఇవే బోన్లు వైజాగ్ నుంచి తీసుకుని వచ్చారు. ఈ బోన్లు ఇటువంటి మొత్తం మూడు బోన్ల వరకు తీసుకువచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బోన్లు ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. ఇందులో మనం చూస్తున్నాం ఈ బోన్లు ప్రత్యేకంగా వైజాగ్ నుంచి తీసుకొచ్చినటువంటి బోన్లు, ఇందులో 2 బోన్లు అక్కడ ఏ విధంగా ఆపరేటింగ్ మొత్తాన్ని చెక్ చేస్తున్న పరిస్థితి ఫారెస్ట్ అధికారులు కూడా చెక్ చేశారు. ఈ బోన్లోనే పెట్టి వేరొక చోట అంటే మరొక చోట అయితే మాత్రం వస్తుంది వాటర్ స్పెసిలు నీళ్లు తాగే వచ్చే చోట ఒక చోట ఏర్పాటు చేస్తారు. అలాగే మరొక సరిగుడు తోటలో మరొక చోటను ఏర్పాటు చేసే అయితే మాత్రం మొత్తం ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటికే చూస్తున్నారు. ఈ మొత్తం ఏది ఏమైనా దీని ఆపరేషన్ అయితే మాత్రం దీన్ని పట్టుకోవడానికి అయితే ఫారెస్ట్ అధికారులు చెప్పిన ప్రకారం ఒక 1 వారం రోజులు టైం పడుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఏ విధంగా ఈ లోపలనే దాన్ని పట్టుకునేందుకు అయితే మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ బోన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా పట్టుకోవాలి ఏంటనేది కూడా ఫారెస్ట్ అధికారులు కూడా కూర్చొని చర్చించుకుని తర్వాత మొత్తం అంతా అలర్ట్ చేస్తారు. ఇప్పటికే రైతులు అయితే మాత్రం చాలాలోకి రావద్దని చెప్పారు. ప్రజలను కూడా రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా చూస్తున్నాం. మొత్తం ఇవన్నీ ట్రయల్స్ వేస్తున్న పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు. ఒకసారి ఈ గేట్లు ఒకసారి వేసే పనిచేస్తున్న లేదో ఫారెస్ట్ అధికారులు చూడొచ్చు. ఒకసారి ఈ విధంగా ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత అవి పనిచేసిన తర్వాత అప్పుడు దానికి కావలసిన లోపల వేరే దీని వెనకాల అయితే మాత్రం మరొక మేకనో లేదా వేరే జంతువున పెట్టడం జరుగుతుంది. దీన్ని అటాచ్ చేసి మరొక చిన్నవి ఉన్నాయి. దాంట్లో వేరే జంతువును పెడతారు. ఈ పులి వెంటనే దాన్ని అటాక్ చేయడానికి లోపలికి వచ్చే సమయంలో బోన్ అనేది సరిగ్గా పనిచేసే విధంగా వీళ్ళైతే అమర్చేందుకైతే మాత్రం ఏర్పాట్లయితే మాత్రం రంగస్థితి చేస్తారు. ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం అంతా ఈ సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో బోన్లు ఏర్పాటు చేసి రేపటికల్లా ఏదో విధంగా పులిని పట్టుకోవడానికైతే మాత్రం ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పుడైతే మాత్రం ఏర్పాట్లు చేశారని ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, వమ్మింగి ప్రాంతం నుండి.